సూపర్ అసలు నాణ్యానికి మేమైతే ఏం ఎక్స్పెక్ట్ చేయాలో అదే ఇచ్చారు. సో ఊరా మాస్ సినిమా కావాలనుకున్నాం. సో ఊరా మాస్ సో పుష్ప ఛాయలు కనిపిస్తున్నాయి. సో మన ఇండస్ట్రీ నుంచి మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయితే పక్క, ఎందుకంటే ఆ డెడికేషన్ ఆ యాక్టింగ్. సో ఇప్పుడు హీరోలో ప్రతి ఒక్కరు ఒక కొత్త కోణం. సో ఈ యాక్టింగ్ కాకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నారు. సో ఆ డిఫరెంట్ కాన్సెప్ట్ నాణ్యన్న కూడా వచ్చేసిండు. నిజంగా నాణ్యన్నకైతే ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ పక్క, ఒక పాన్ ఇండియా స్టార్ ఇంకో పాన్ ఇండియా స్టార్ వచ్చేస్తారు. ఆ స్టోరీ కానీ డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. సో ఆల్ ద బెస్ట్ అన్న. పాన్ ఇండియా సో సాంగ్స్ కూడా తెలంగాణ నెగిటివ్ కి తగ్గ ఉంది. సో రీసెంట్ గా బలగం సినిమా కూడా బాగా హిట్ అయింది. సో ఈ సినిమా కూడా ఆ లాంగ్వేజ్ ఉంది కాబట్టి ఆ ఛాయల్ పాటలు కూడా సో తెలంగాణలో బాగా ఫ్యాన్స్ కి కానీ ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి సో భార్య ఇద్దరు మధ్యలో సాంగ్ అది చాలా బాగుంది. సో సాంగ్స్ కూడా బాగా వైరల్ అవుతుంది. ఇదైతే పక్క బ్లాక్ బాస్టర్ మన ఇండస్ట్రీకి. మొన్ననే ఆస్కార్ వచ్చింది. సో ఇలాంటి సినిమా మన త్రిపులార్కి వచ్చింది. సో ఇలాంటి కొత్తదన సినిమాలు వచ్చి నెక్స్ట్ మన తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఆస్కార్ లెవెల్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో ఇదైతే మంచి మాస్ న్యాచురల్ స్టార్ నుంచి ఒక మాస్ స్టార్కి వెళ్తే వెళ్ళిపోతాడు అన్న. సో ఆల్ ద బెస్ట్ అన్న. మన అల్లర్జున్ ఫ్యాన్స్ తరఫు నుంచి మేమందరం ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. మంచి బ్లాక్ బాస్టర్ రావాలి, పాన్ ఇండియా లెవెల్లో మీరు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. పక్కా అక్సెప్ట్ చేస్తారు. ఎన్ని అసలు ఒక హీరోని న్యాచురల్ చూసి మాస్ ఎట్లా అసలు ఎట్లుంది మాస్ గూస్ బంప్స్ వస్తుంది. ఆ మందు బాటిల్ తీసుకొని వెళ్ళడం అదే కదా నా వేరియేషన్ కావాలి జనాలకు. ఇప్పుడు వేరియేషన్ ఆ వేరియేషనే నాణ్యత చూపించింది. సో ప్రతి ఒక్క ఫ్యాన్స్ కి నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. పుష్ప గెటప్ ఇంటేట్ చేసినట్టు అనిపించిందా మీ ట్రైలర్? అలా అంటే ఎవరి కంటెంట్ వాళ్ళది మనకు అంటే అనిపిస్తుంటది ఆ ఏర్ అనగానే. బట్ ఎవరి కంటెంట్ వాళ్ళది, పుష్ప కంటెంట్ వేరు, త్రిబులార్ కంటెంట్ వేరు, నాణ్యన్న కంటెంట్ వేరు. సో ఓవరాల్ గా మంచి సినిమాని ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారు. మన ప్రేక్షకులతో పాటు మీడియాతో పాటు అందరూ ఆదిస్తారు. మంచి సినిమాలు కావాలి. ఇప్పుడు సినిమాలు ఆడట్లేదు 100 రోజుల నుంచి 50 రోజులకు వచ్చింది, 50 రోజుల నుంచి కలెక్షన్కి వచ్చింది. సో ఆ కలెక్షన్ అనేది మంచి కంటెంట్ తోని పాన్ ఇండియా లెవెల్ వెళ్తున్నప్పుడు మనకు మంచి సినిమాలు రావాలి. జనాలకు పెట్టిన డబ్బుకి వాళ్ళకు నిర్మాతలకు రావాలి, ఆర్టిస్టులకు అందరూ. సో 24 క్రాఫ్ట్స్ పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళ అంత కష్టం జనాలకు తెలియాలని కోరుకుంటున్నా. సో నాణ్యనకైతే ఊరా మాస్ దసరా బ్లాక్ బస్టర్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.